మనం ఈ రోజు విర్చువల్ గ్రౌండ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుంటున్నాం. ఇదేంటిది? ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొన్ని బేసిక్స్ ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం. ఒకన నెగిటివ్ ఉంటే, ఇదేంటిది ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్ ఏమిటి అంటారు, ఇన్వర్టింగ్ అని అంటారు, పాజిటివ్ ఏమంటారు, నాన్ ఇన్వర్టింగ్ అంటారు. అయితే ఇన్పుట్ సిగ్నల్ని ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని, ఇన్పుట్ సిగ్నల్ని పాజిటివ్ టెర్మినల్కి ఇస్తే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అని అంటారు. ఓకేనా? అయితే అవుట్పుట్ని తీసుకొచ్చి ఇన్పుట్ కలిపామనుకోండి, దాన్ని ఏమంటారు, ఫీడ్బ్యాక్ అంటారు. అయితే ఇక్కడ ఏ టెర్మినల్ కలిపాము, నెగిటివ్ టెర్మినల్ కలిపాము, కాబట్టి దీన్ని ఏమంటారు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. అదేవిధంగా అవుట్పుట్ని తీసుకొచ్చి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపామనుకోండి, దాన్ని ఏమంటారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటారు. అయితే మనం ఫీడ్బ్యాక్ లేకపోతే దాన్ని ఏమని అంటారు, ఓపెన్ లూప్ అంటారు. ఫీడ్బ్యాక్ ఉంటే దాన్ని ఏమంటారు, క్లోజ్డ్ లూప్ అంటారు. ఫీడ్బ్యాక్ లేకపోతే ఓపెన్ లూప్, ఫీడ్బ్యాక్ ఉంటే క్లోజ్డ్ లూప్. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, విర్చువల్ గ్రౌండ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాలి, అది ఇంపార్టెంట్ కదా. అందుకు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను, అయితే వాల్యూములో ఏ బిందువు వద్ద అయితే పొటెన్షియల్ అనేది గ్రౌండ్ పొటెన్షియల్కి సమానం అవుతుందో ఆ బిందువుని ఏమంటారు, విర్చువల్ బిందువుని అని అంటారు. ఒకన ఈ విషయాన్ని ఏమైనా చెప్పుకోవచ్చు, మనం విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఈ మనం ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో ఉపయోగించే యాంప్లిఫైర్ అనేది ఆదర్శమైన యాంప్లిఫైర్ అనుకుంటే, ఆదర్శమైన యాంప్లిఫైర్కి మనం కొన్ని భౌతిక కొన్ని లక్షణాలను చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఒకటి ఆదర్శమైన యాంప్లిఫైర్కి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి నివేశ నిరోధం, ఇన్పుట్ రెసిస్టెన్స్ అని ఎలా ఉంటుంది, ఇన్ఫినిటీగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా, ఇన్ఫినిటీగా ఉంటుంది. అంటే ఏంటి, దీని యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీగా ఉంటుంది. అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఇన్ఫినిటీగా అనంతమైందనుకో, దీనికుండా ఎటువంటి విద్యుత్తైనా ప్రవహిస్తుందా, ప్రవహించదు. ఫర్ ఎగ్జాంపుల్ I1 అనే విద్యుత్ అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్ గుండా పాస్ అయింది అనుకోండి, కానీ ఇక్కడ ఎంత ఉంది నిరోధము, అనంతంగా ఉంది. అంటే కరెంటు వెళ్తుందా, వెళ్తుంది. అంటే ఏంటి, I1 0. అదే కనుక నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గుండా I1 అనే విద్యుత్ ప్రవాహం అనుకుంటే, అప్పుడు దీని గుండా పాస్ అవుతుందా, పాస్ అవ్వదు. ఎందుకు, అది అనంతమైన నిరోధం. అంటే ఏంటి, I1 0 I2 0 అనమాట. ఓకేనా? ఎందుకు ఇది అనంతమైన నిరోధాన్ని కలిగింది కాబట్టి ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గుండా పోయే విద్యుత్ ప్రవాహం అనేది శూన్యము. ఓకేనా? శూన్యము అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ని తీసుకుంటే దీని గుండా పోయే విద్యుత్ ప్రవాహం అంతా I1. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఇన్వర్టింగ్ టెర్మినల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గుండా విద్యుత్ ప్రవాహం అనేది 0. అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ కరెంట్ ఎంత, I1. అంటే ఏంటి, ఇన్పుట్ కరెంట్ అనేది ఫీడ్బ్యాక్ గుండా పోయే కరెంటుకు సమానం అవుతుంది. అంటే ఏంటి అవుతుంది, ఇక్కడ I1 = IF అవుతుంది. ఎందుకంటే ఏంటి, ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ గుండా ఎటువంటి విద్యుత్ ప్రవాహం జరగదు కాబట్టి ఇన్పుట్ గుండా పోయే విద్యుత్ ప్రవాహం I1 అనేది ఫీడ్బ్యాక్ గుండా పోయే విద్యుత్ ప్రవాహానికి సమానం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఓపెన్ లూప్ కండిషన్ తీసుకుంటే, ఓపెన్ లూప్ గెయిన్ తీసుకుంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ ద ఓపెన్ లూప్ సర్క్యూట్ మైనస్ ప్లస్, దిస్ ఈజ్ ద V1, దిస్ ఈజ్ ద V2. ఓకేనా? అయితే గెయిన్ ఫార్ములా ఏంటి, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ ఆర్ డిఫరెన్స్ వోల్టేజ్. ఓకేనా? అక్కడ ఓకేనా? అయితే మనం ఏం చెప్పాం, ఆదర్శమైన యాంప్లిఫైర్ అయితే దానికి గెయిన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇన్ఫినిటీగా ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటి, VID = V0/A. ఓకేనా? గెయిన్ అంటే ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ బై, ఇది అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా? ఇది ఈ రెండు డిఫరెన్స్ వోల్టేజ్. ఓకేనా? అర్థమవుతుందా? ఇదేంటి, గెయిన్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ డిఫరెన్స్ వోల్టేజ్, V1 - V2. ఓకేనా? లేదా V2 - V1. ఎందుకు, పాజిటివ్ని ఇప్పుడు ముందర రాసుకుని నెగిటివ్ని తర్వాత రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్
ఏమొచ్చింది మనకి విఐడి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ అవుట్పుట్ వోల్టేజ్ బై గెయిన్. గెయిన్ ఇక్కడేంటి, గెయిన్ అనేది ఇన్ఫినిటీ. అంటే ఏంటి, వి నాట్ బై ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు విఐడి. ఎప్పుడు ఏం తీసుకుంటారు మనం, అక్కడ ఏం ఇచ్చాం, వి టూ అనేది ప్లస్ అన్న, అంటే ఏంటి వి టూ మైనస్ వి వన్. అంటే ఏంటి, ఇక్కడ వన్ బై ఇన్ఫినిటీ ఏమవుతుంది, జీరో. అంటే ఏంటి, వి టూ మైనస్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఏంటి, ఏమవుతుంది ఇక్కడ, వి వన్ ఈజ్ ఈక్వల్ టు వి టూ అవుతుంది. వి వన్ ఈజ్ ఈక్వల్ టు వి టూ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్తాం, ఇక్కడ ఫస్ట్ దాన్ని చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, విటి ఏం చేసాం, అకార్డింగ్ టు విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు వి టూ. అంటే ఇక్కడ ఏం చేసాం, వి టూని విటిని ఏం చేసాం, గ్రౌండ్ చేసాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, వి టూ అనేది జీరో. వి టూ జీరో అయినప్పుడు ఏమవుతుంది, వి వన్ కూడా జీరో అవుతుంది. ఇది విర్చువల్ గ్రౌండ్ యొక్క కాన్సెప్ట్.